మగపిల్లలకు తేజోవంతమైన పేర్లు పెట్టాలా? నామకరణ ఉత్సవాన్ని శిశువుకు జరిపించాలని భారతీయ సంప్రదాయం తెలుపుతుంది. శిశువు యొక్క 11 లేదా 13వ రోజు నామకరణాన్ని చేస్తారు. కొన్ని రాష్ట్రాల్లో 21 లేదా 28వ రోజు ఈ కార్యక్రమాన్ని జరుపుతారు. ఈరోజు తమ బిడ్డ క్షేమంగా ఉండాలని తల్లిదండ్రులు ప్రార్థనలు జరుపుతారు. ఈ కార్యక్రమంలో మొదట తల్లి శిశువుకు స్నానం చేయించి తండ్రి చేతుల్లో ఉంచి అతనికి ఎడమ ప్రక్కన కూర్చుంటుంది. భగవంతుణ్ణి స్మృతిస్తూ తండ్రి బిడ్డకు పేరు పెడతాడు. శిశువు పిల్లవాడైతే తేజోవంతమైన మరియు హృదయానికి హద్దుకునేటువంటి పేరు పెట్టాలి. ఆ పేరు శక్తి, కరుణ మరియు సేవాభావాన్ని సూచించే విధంగా ఉండాలి. అదే అమ్మాయి అయితే అతి జాగ్రత్తగా పేరును ఎన్నుకోవాలి. అర్థవంతమైన మరియు పిలవడానికి సులువుగా ఉండే పేరును అమ్మాయికి పెట్టాలి. ఈ పేరు వినడానికి వింపుగా, శుభకరమైనటువంటిదిగా మరియు ముగింపు దీర్ఘ అచ్చు శబ్దం వచ్చేదిగా ఉండాలి. అయితే అమ్మాయి పేరు తక్కువ అక్షరాలతో ఉండేటట్లు చూసుకోవాలి. నామకరణ కార్యక్రమం దాన ధర్మాలతో కూడుకుని ఉండాలని ఋషులు తెలిపారు. ఇలాంటి చిన్న చిన్న శుభకార్యాలు కుటుంబ సభ్యులను ఒకటిగా కలిపి జీవితానికి వన్నెతెస్తాయి.